కీసర పోలీస్ స్టేషన్ పరిధి కుందన్పల్లి రామలింగేశ్వర కాలనీకి చెందిన పుట్టా శ్రీధర్ గౌడ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి 34 లక్షలు తీసుకుని ఫ్లాట్ ఇస్తానని ఇవ్వకపోవడంతో బాధితుడు వారి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుడు మాజీ సైనికుడు హుసేనయ్య మున్ని బేగం మాట్లాడుతూ మా ఇంటి పక్కనే ఫ్లాట్ ఉందని నమ్మించి మోసం చేసి 34 లక్షలు తీసుకుని ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బోర్న విలపించారు. ఎన్నిసార్లు ఇంటి చుట్టూ తిరిగినా ఫ్లాట్ చూపించకుండా మా డబ్బులు తిరిగి ఇవ్వకుండా నీకు దిక్కున్న చోట చెప్పుకో అని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వాపోయారు. రియల్ ఎస్టేట్ పేరుతో నమ్మించి మోసం చేస్తున్న పుట్టా శ్రీధర్ గౌడ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, మాకు రావాల్సిన రూపాయలు ఇప్పించగలరని, ఫ్లాట్ ఇస్తానని మోసం చేసిన పుట్టా శ్రీధర్ గౌడ్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఘాటుగా విమర్శించారు. గతంలో 1 ఇయర్ అవుతుంది. డేట్ వాస్తవానికి ఇందులో 2020 11 నెల 3వ తారీఖు ఆనాడు ఒక 80 గజాలు ఇస్తా అని చెప్పి ఒప్పుకొని కొన్ని పైసలు డబ్బులు తీసుకోండి. దీనికి ఇవి అగ్రిమెంట్ అన్నట్టుగా మళ్ళీ ఎంటీ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టిండు. ఇది అయిపోయిందా? ఇంకోటి, నేను ఈసీ దీయించా దీయించా ప్లాట్ అంతా ఓకే ఉందని భువనగిరి దగ్గర డూబిల్ ఏదో చెప్పి వేరే వాళ్ళ డాక్యుమెంట్ జిరాక్స్ తెచ్చి ఆ జిరాక్స్ని ఇది నిజమే అని చెప్పి ఇంకొన్ని డబ్బులు తీసుకుండు వాళ్ళ దగ్గర. ఇది ఇంకోటిసారి, ఇది ఇది అలాగే సేమ్ ఇంకో ప్లాట్ ఉంది అది వద్దులే అది బాగలేదు అని చెప్పి ఇంకో ప్లాట్ ఇప్పిస్తా అని చెప్పి ఓ 2-3 నెలలు అట్లనే గడిపిండు. మళ్ళా లేదు నాకు ప్లాట్ వద్దు అనేసరికి, హుసేన్ గారు అనేసరికి చెక్కుల రూపంలో 1,30,000 చెక్ ఒకటి, 1,80,000 చెక్ ఒకటి, అలాగే 5,00,000 చెక్ ఒకటి ఓ డేట్ వేసి, అలాగే ఇంకోటి 5,00,000 చెక్ ఒకటి నమ్మించి ఇంకో ప్రామిసరీ నోట్, మళ్ళా దీని మీద 8,00,000 మళ్ళా ఇవి వచ్చేస్తాయి బాబాయ్ అని చెప్పి సొంత కుటుంబం ఏదో సొంత బాబాయ్ లెక్కనే పిన్ని లెక్కనే యాక్ట్ చేసి వాళ్ళ దగ్గర పోవడము, టిఫిన్ చేయడము, ఏదో మాయమాటలు చెప్పి నమ్మించడము, నమ్మించి ఈ రకంగా మోసం చేసి వీళ్లకు రోడ్డున పాలు చేసిడు. అదేగాక ఈ మాజీ సైనికునికి, ఈ మాజీ సైనికునికి మనం ఇదేనా చేసేది? వాళ్ళు మన గురించి, వాళ్ళు మన గురించి అక్కడ బార్డర్ మీద ఉండి మన గురించి దేశ రక్షణ చేస్తే, అక్కడ నుంచి రిటైర్డ్ అయ్యి వచ్చి కొన్ని డబ్బులు వస్తే ఏదో ప్లాటో గీదో తీసుకుందామని వచ్చేస్తే లాస్ట్కి వచ్చేసరికి ఎవరైతే మనకు రక్షణ కల్పించారో వాళ్ళకే మనం మోసం చేస్తున్నాం ఈరోజు. వాస్తవానికి వీళ్ళకి న్యాయం జరగాలండి, జరగాలి, ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఈ భువనగిరిలో ఉన్న ఈ డాక్యుమెంట్స్ మరి గురించి అక్కడ బార్డర్ మీద ఉండి మన గురించి దేశ రక్షణ చేస్తే, అక్కడ నుంచి రిటైర్డ్ అయ్యి వచ్చి కొన్ని డబ్బులు వస్తే ఏదో ప్లాటో గీదో తీసుకుందామని వచ్చేస్తే లాస్ట్కి వచ్చేసరికి ఎవరైతే మనకు రక్షణ కల్పించారో వాళ్ళకే మనం మోసం చేస్తున్నాం ఈరోజు. వాస్తవానికి వీళ్ళకి న్యాయం జరగాలండి, జరగాలి, ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఈ భువనగిరిలో ఉన్న ఈ డాక్యుమెంట్స్ మరి కొత్త, ఓ 3 డేస్ బిఫోర్ నేను డాక్యుమెంట్ రెడీ చేపిస్తున్నా, మీకు రిజిస్ట్రేషన్ చేపిస్తాను చెప్పి ఈ జిరాక్స్ తెచ్చి ఇంటికి వచ్చి నమ్మించిండండి. అది కానిస్టేబుల్ది ప్లాటు, కానీ ఆ ప్లాట్ అతని దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నానని చెప్పేసి అగ్రిమెంట్ లేదు, ఏదో తప్పుడు అగ్రిమెంట్ రాయించుకొని వీళ్ళకి చూపించి మోసం చేసిండు. ఎందుకంటే ఈరోజు ఇలానే పాపం బిల్డింగ్ అతందే ఫస్ట్ వాస్తవానికి తెచ్చి బిల్డింగ్ చూపించారట, ఛాయ్ దాపించారట, నేను అట్లా ఇట్లా ఏదేదో చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేశాను. ఇది ఇంకో ప్లాట్ అండి, దగ్గరనే ఉన్నది 400 గజాలు అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లి ఈ 400 గజాల ప్లాటు కార్నర్ పెట్టు అంకుల్ ఇది బాగుంటది మీకు అని చెప్పేసి కూడా ఆనాడు ఏదో నమ్మించాడు. సరేలే డబ్బులే రావాలి కదా, సరే ఇది 20 లక్షల వాల్యుయేషన్ ఉంది, 20 లక్షలు సరేలే అనుకొని కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటా, మిగతా 4 లక్షలు తర్వాత ఇస్తాను చెప్తే 3 నెలల తర్వాత ఇస్తానా కూడా ఆ రోజు ఒప్పుకున్నాడు. 2 డేస్లో రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పేసి మధ్యాహ్నం ఫోన్ చేయనే స్విచ్ ఆఫ్ చేసుకోవడం, మళ్ళీ కొత్త ఈసీలు నమ్మించి మళ్ళా నేను ఈసీ చేయించిన అని చెప్పేసి ఈసీ లేటెస్ట్ ఈసీ అండి, మళ్ళీ లేటెస్ట్ ఈసీ అంకుల్ నేను పోయి డాక్యుమెంట్ రెడీ చేపిస్తున్నా, చాలానే గట్టేస్తా, మీరు ఒక 12 o'clock వచ్చేయండి నేను రిజిస్ట్రేషన్ చెప్పేస్తా అని చెప్పి. డేట్ తీసండి. ఏ డేట్ అది? ఈసీ ఈ డేటా స్లాట్ నెంబర్ అది. सर, मैं कैप्टन हुसैन, 33 इयर्स आर्मी में नौकरी करके रिटायर्ड होकर आया हूँ. मैं दमाईगुड़ा में घर खरीद के लोन पे घर में रह रहा हूँ, लेकिन मेरा भाई
20 साल नौकरी करके आर्मी में मुश्किलों से मुश्किल जगह में रह के हाई एल्टीट्यूड में रह के जो पैसा कमा कर लाया वो पैसा जो है ये श्रीधर गौड़ के चक्कर में पड़ के, श्रीधर गौड़ कैसा है क्या है मालूम नहीं है, लोगों के बातों को सुन के ये आके इसके चक्कर में पड़ के पूरा अपना पैसा बर्बाद कर लिया। और इसके पीछे 2 साल से हम लोग घूम रहे हैं अम्मा अय्या बोल के, कुछ भी वो जो है रेस्पॉन्स नहीं दे रहा है। वो जो है मेरा भाई डिप्रेशन में होके उसको बड़ी मुश्किल से जिला लिया, ये जो साला जो है वो चक्कर में पड़ा ये अपने श्रीधर गौड़ के, ये उसका बिल्डिंग है उसकी जोरू जो है ये वो करके बोल के बातें बोल के कोई घर कने कहे तो हम केस रखते ये वो बोल के हम लोगों को डरका रही है। ये देखो वो जो है 5 लाख रुपए का चेक एक दिया हुआ, दूसरा 5 लाख रुपए का एक चेक दिया हुआ है, ये देखिए 8 लाख रुपए का एक प्रॉमिसर नोट है, वही 8 लाख रुपए का एक चेक है, और बाकी पूरा डॉक्यूमेंट जो कि 30 लाख रुपए के लिए 30 लाख रुपए के लिए सब कुछ कागज़ हमारे पास दिया। लेकिन हम लोग अम्मा अय्या बोल के कितना बोल के उनके पीछे पड़े हाथ जोड़े उनको हर कोई मतलब अय्या अन्ना तमुड़ा हाँ बिड्या बोल के कितना भी पड़े प्लाट दिला तुम बोला, ये प्लाट भी दिला तुम बोला, वो तो वो प्लाट दिला तुम बोला, वहाँ जाके मालूम कर लेने से ये नहीं दे रहा वो दे तुम बोला, मतलब हर बार हर काम में कोई ना कोई ये नहीं दे रहा वो दिलाता हूँ वो नहीं दिलाता। प्लाट गुरी तिगत आये फोन नंबर दी फोन को फोन चसा सर आये आफीस एसी इंड चूप्चा सर इध मूडंत इंडनी नमक मन वेरे सार्ल अंत अड़ते 17,000 18,000 गजम चपार सर आ सैटो ईना ने 13,000 को गजमस्टे मनि मंचोड़ सानकूल में माटड़ो इंत इंत रेट तेड़ उड़ा का मेम अट्ला सर 16 लक्षल वेरे वाल प्लाट अग्रिमेंट आ तरह 8 लक्षल माला प्लाट बाले इंकोटी 8 कड़ते रेप्लायर नीसकोचि मेम रिजिस्ट्रेशन चिस्ता अदी अटा 4-5 प्लाट्ल मार्चा सर इप्ड मोतम 24 लक्षल ना दर 10 लक्षल बिड दर सर वालू इनको वाड़ मूड बिडन मंटे पंपचि इट मोतम सर 24 10 सर 34 लक्षल आ तरह सर माला श्रीधर गारे करेक्ट अदीदे माला आड़ उड़ाई ना दर प्लाट्ल माला भुवनगिरी दर प्लाट चूपा सर 400 गजा फोन चेसी पीलि सैड चूपी ना फोन मत रिकार्ड सर मत वाइस रिकार्ड अंत आ 400 गजा राति सुन पूसी अंत रेप्लायर ना अग्रीमेंट अदी रिजिस्ट्रेशन अना माला इप्ड दाका अट्टे तिप्तना सर अदे प्लाट गुरी रेप 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 रेपनी इटने टाइम पास ఫోటోలు చూపించుకుంటాడు మా మాట వినకుండా చెప్పిన వినకుండా మాయల పడి వాడు ఏం చేసిండు ఎక్కడ చేసిండు మాకైతే మీరు న్యాయం చేయండి సార్ లేకుంటే మేము ఇన్న చచ్చిపోతాం మాకు సావే సార్ దిక్కు ఏడుపులకు నేను డిప్రెషన్ అవుతున్నా సార్ మిలిటరీ హాస్పిటల్ నాకు ట్రీట్మెంట్ నడుస్తుంది సార్ నా పరిస్థితి ఎట్లా ఉంది ఆయనేమో అట్లా చేస్తున్నాడు మాకు కూతురు చేయడం ఉంది మా కోడలు వాళ్ళ పుట్టి డిప్రెషన్ లై నేను మందులు తింటున్నా సార్ నాకు ఏదైనా ఒక న్యాయం చేయకుంటే ఇబ్బంది అవుతాం సార్ మేము చాలా బాధపడిపోతాం మాకు ఒక న్యాయం చేయండి ఒక ఆర్మీ ఆర్మీలో ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా సార్ వాళ్ళ ఇంటికి నేను ఫోన్ చేసిండు వాళ్ళ భార్యకు చేసిండు ఆయన ఫోన్ వాళ్ళ భార్య ఇప్పుడు కూడా ఆయన ఫోన్ చేశాడు సార్ నా ఫోన్ కూడా చేశాడు ఇట్లా మీ ఇంటి నువ్వు ఇన్ని రోజుల నుంచి మోసం చేస్తున్నావు ఇట్లా మీ ఇంటి దగ్గరకు వచ్చి ఉండము నువ్వు వచ్చేదాకా పోము నువ్వు రా అంటే మీరు పోయి ఇంట్లో ఉండండి నా ఏం పర్వాలేదు ఇంట్లో ఉండండి అని ఫోన్ కట్ చేశాడు సార్ వాళ్ళ భార్యను 1.5 సంవత్సరం నుంచి వాళ్ళ ఇంటికి వస్తున్నాం సార్ మా కూతురు మాదిరి చూసుకొని మాట్లాడినాం సార్ ఇప్పుడు మీరు అడిగినా అట్లే ఉంటది మా నాన్న మాదిరి మాట్లాడుతున్నాడు మర్యాద ఇచ్చి అన్న మాటే అంటది సార్ మా కూతురుతో సమానము ఎందుకంటే వాళ్ళ ఆయనకు డబ్బులు ఇచ్చినాము ఇది పరిస్థితి అమ్మా నువ్వు చెప్పంటే ఆయన మాతోనే బాగుండడు నేనేం చెప్పాలా నా ఫోన్ ఎత్తాడు అట్టా ఇట్టా అని ఆమె మాట్లాడుతుంది సార్ ఏదున్నా మీరు
న్యాయం చేయండి సార్ మాకు ఆయన దగ్గర ఫ్లాట్ లేకపోతే ఇప్పుడు కొద్దిగా పైసలు తీసుకో ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకొంచెం పైసలు తీసుకో నెల నెల పైసలు కావాలి సార్ మాకు ఎదురు దేవాల ఆయన మా ముందుకు రావాలి ఆయన మా ముందుకు వచ్చి మాతో మాట్లాడాలి సార్ మూడేళ్ళు అయింది ఆయన రాక మా ముందు మేము వడ్డీలు ఈయన చేసిన పనికి 10 లక్షల వడ్డీలు కట్టిన సార్ నేను మాకు ఇప్పుడు తినని లేదు అసలు రోజు కొట్లాట రోజు తిట్టుకోవడం కొట్టుకోవడం అసలు శాంతి అనేది లేదు ఇంట్లో సరే ఇప్పుడు మీ టోటల్ గేమ్ అంటారు అంటే డబ్బు ఇచ్చి కానీ ఇన్నే ఉంటామంటారు లేదా సచ్చిపోతాం సార్ మందు తాగి ఇంకా సచ్చిపోతాం అది మాకైతే ఎటు తిరిగి న్యాయం చేయాలి సార్ మా డబ్బులని నాశనం చేసిండు మా కోడలు వెళ్ళిపోయింది మాకు వడుకు అందరు పోయింది సార్ इदे మాకొక్క రూపాయి ఇచ్చింది లేదు మాకొక్క న్యాయం లేదు ఏమీ లేదు సార్ ఇంటికి పోతానే మాట్లాడు మంగళవారం అంటాడు ఇప్పుడు భార్య ఏమంటుంది భార్య నాకు గెలవనంటుంది నాకు తెలియదు వాళ్ళకి నాకు సంబంధం లేదు అంటే సార్ ఇల్లు నా పేరు మీద ఇల్లు నా వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటుంది సార్ ఇదే అమ్మ చెప్పేది ఇది మీరు ఎందుకు ఇచ్చారు డబ్బులు వాడిని పీసుకపండి నాకు సంబంధం లేదు వాడి ఇంటికి రాడది ఇదే గొల్పు సార్ రెండేళ్ళు తిప్పి మేము ఇప్పుడు కూడా అడగాలి మా ఇంట్లో నాశనం అయిపోయింది మా కోడలు కొడుకు అందరూ వెళ్ళిపోయినారు రెండేళ్ళ నుంచి వస్తాడు ఇంటికైనా అసలు మాకైతే దొరకలేదు సార్ ఈ మహాన్ బావుడు ఎట్లా నమ్మి ఆయన చేతుల్లో పెట్టిండు కానీ అందరు బంగారం తీసుకుపోయి పెట్టిండు మేము నాశనం అయిపోయినాం సార్ ఇంకా మాకు చావం ఏదన్నా మందు తాగి చేస్తాం మా కోడలు వెళ్ళిపోయింది సార్ 6 నెలలు ఇప్పుడు రానే లేదు భార్య కూడా ఎప్పుడు వచ్చినా భార్యకు తెలుసు నన్ను తిట్టడం నన్ను కొట్టడం సార్ ఇదే అయ్యా హాస్పిటల్లో ఉన్నాడు ఆయన బతికించడానికి ఎంత కష్టపడ్డాను సార్ ఇస్తా ఇస్తా అని రెండేళ్లు గడిపిండు సార్ మా కోడలు వెళ్ళిపోయింది ఇంకా ఈ డాకుల వరకు వచ్చింది సార్ మా వారు ఆర్మీ రిటైర్ సార్ ఆర్మీ రిటైర్డ్ ఉన్న పది ఆడ కూల్చినాడు ఆయన మా మాట లిని ఆర్మీ రిటైర్డ్ అయ్యి ఏడ తగిలినాయి శనిమాత్ముడు మాకు మరి ఎట్లా పడ్డాయి ట్రాక్ ఎట్లా పడ్డారు ఇక్కడ ఫ్లాట్ లకు సార్ ఫ్లాట్ లకు మేము తిరుగుతుంటే వాడి ఫోన్ నెంబర్ చూసి మేము ఆ ఫోన్ కు చేసే శనిమాత్ముడు తగిలిండు అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత మాకు తెలియకుండా డబ్బులు ఎక్కడ ఇచ్చారు మా ఇంటికి నా చేత ఇచ్చింది సార్ నా చేత నేను రెండు మూడు సార్లు ఇచ్చింది